Hello from Bhimas. Let's cook like Bhimas and munch like Bhimas. So, ee roju ento tasty ga unde and koncham different ga unde chow mein cheskundam. So, basically, chow mein ani noodles hai. Kani anni noodles ni chow mein matram ankoddu. Meer kuda ee chow mein ni intlo try cheskondi. So, mari velipodamma process loki accelerate cheyakunda. ఫస్ట్ ఒక లీటర్ వాటర్ తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి టూ ప్యాక్స్ నూడిల్స్ వేసి దీన్ని బాగా బాయిల్ అవనివ్వాలి. ఈ నూడిల్స్ బాయిల్ అయ్యాక దీన్ని సెపరేట్గా తీసేసి దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన నూడిల్స్ అన్నీ పొడి పొడిగా వస్తాయి. సో మనం ఇప్పుడు దేశీ నూడిల్స్ చేస్తాం కాబట్టి మన సాసెస్ అన్నీ మిక్స్ చేసేసుకుందాం. సో ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వెనిగర్, చిల్లీ సాస్ ఒక టీ స్పూన్, నెక్స్ట్ టొమాటో సాస్ ఒక టీ స్పూన్, తర్వాత సోయా సాస్ ఒక టీ స్పూన్, నెక్స్ట్ కొంచెం షుగర్ వేసి బాగా మిక్స్ చేయాలి దీన్ని. తర్వాత మసాలాస్ అన్నీ మిక్స్ చేసేసుకుందాం ఒక బౌల్లో. సో గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్, చిల్లీ పౌడర్ ఒక టీ స్పూన్, తర్వాత మీ టేస్ట్కి సరిపడినంత కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసేయాలి. సో ఇప్పుడు చౌమిన్ చేసుకోవడానికి ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి తర్వాత దాంట్లో కొంచెం గార్లిక్ తర్వాత జింజర్ వేసి బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ దాంట్లో కొన్ని గ్రీన్ చిల్లీస్, తర్వాత దీంట్లో సన్నంగా కట్ చేసిన ఆనియన్స్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత దీంట్లో సన్నంగా కట్ చేసిన క్యారెట్స్, నెక్స్ట్ సన్నంగా కట్ చేసిన క్యాప్సికమ్ వేసి బాగా ఫ్రై అయ్యాక దాంట్లో క్యాబేజ్ వేయాలి. ఈ చైనీస్ డిషెస్లో కుకింగ్ ప్రాసెస్ కన్నా కటింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. ఒక చిన్న టిప్, ఈ చౌమిన్ని చేస్తున్నప్పుడు ఈ వెజెస్ని ఎక్కువ మాత్రం ఫ్రై చేయకూడదు. తర్వాత ఈ ఫ్రై అయ్యాక దాంట్లో మా నూడిల్స్ అనేవి వేసేసేయాలి. సో మా నూడిల్స్ అన్నీ వేసేసి దీన్ని బాగా మిక్స్ చేయాలి. నేను ఇక్కడ నూడిల్స్ని మిక్స్ చేయడానికి నా హ్యాండ్ యూస్ చేస్తున్నాను. సో మీరు మాత్రం గరిటె యూస్ చేసి మిక్స్ చేయండి. మళ్ళీ అనకండి ఏంటి మీరు నువ్వు చెప్పలేదనేసి. సో ఇప్పుడు మీరు మిక్స్ చేశారు కదా ఆ సాసెస్, ఆ పౌడర్స్ అవన్నీ వేసేయండి దీంట్లో. సో అది కూడా వేసాక దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు చౌమిన్ టేస్ట్ ఇంకా పెంచడానికి దీంట్లో మీరు ఎక్స్ట్రా సాసెస్ కూడా యాడ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను దీంట్లో కొంచెం టొమాటో సాస్, నెక్స్ట్ కొంచెం చిల్లీ సాస్, నెక్స్ట్ దీంట్లో కొంచెం సోయా సాస్ కూడా యాడ్ చేశాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ చౌమిన్ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో ఇలా అన్ని సాసెస్ వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసేయాలి. ఈ చౌమిన్ మిక్స్ చేశాక ఒకసారి టేస్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో. తర్వాత సరిపోతే కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త, ఎందుకంటే మనం వేసిన సాసెస్లో సాల్ట్ ఉంటుంది. నెక్స్ట్ దాంట్లో కొన్ని పచ్చి వెజెస్ వేయాలి, అదేనండి ఆనియన్స్, క్యాప్సికమ్స్. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే చౌమిన్ తినేటప్పుడు కొంచెం క్రంచీ క్రంచీగా ఉంటుంది. సో ముందే వెజెస్ని ఫ్రై చేయడం వల్ల ఆ వెజెస్ అన్నీ సాఫ్ట్గా అయిపోతాయి. సో దీన్ని హాట్ హాట్గా సర్వ్ చేసేసుకోండి. సో ఇప్పుడు చిన్న స్టోరీ టైం. మేము వెస్ట్ బెంగాల్లో ఉన్నప్పుడు మా స్కూల్లో ఈ చౌమిన్ అమ్మేవారండి. అది కూడా ప్లేట్ ఫుల్గా వచ్చేది అండ్ ప్రైస్ కూడా 5 రూపీస్ మాత్రమే. సో మేము ఫ్రెండ్స్ అండ్ మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం అండి. సో మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? సో ట్రై చేయండి ఈ చౌమిన్ని. అండ్ మీరు కనుక మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీరు అలా చూసేయచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భీమాస్ కిచెన్. బాయ్ బాయ్.